పెద్ద సంఖ్యలో ప్రజలను బాధపెడుతున్న సమస్య మధుమేహం. ఇందులో రెండు రకాలు ఉంటాయని ఇప్పటి వరకు అందరికీ తెలుసు. ఒకటి వంశపారంపర్యం, జన్యుపరంగా వచ్చే టైప్ 1 డయాబెటిస్ కాగా, రెండోది మన జీవనశైలి బహిర్గత కారణాలతో వచ్చే టైప్ 2 డయాబెటిస్. కానీ మధుమేహం వచ్చేందుకు గల కారణాలు, ఇతర అంశాలను విశ్లేషించిన స్కాండినేవియా శాస్త్రవేత్తలు మధుమేహంలో 5 రకాలను ప్రతిపాదించారు. దానివల్ల మధుమేహం నిర్ధారణ నుంచి చికిత్స వరకు చాలా సులువుగా ఉంటుందని వారు చెబుతున్నారు. మరి ప్రస్తుతం మధుమేహంలో ఉన్న రకాలు, కొత్తగా శాస్త్రవేత్తలు చెప్తున్న రకాలు, కారణాలు, ఇతర అంశాలను పరిశీలిద్దాం. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పరిమితికి మించి ఎక్కువగా ఉండడాన్నే మధుమేహంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దీనిని 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటి టైప్ 1, రెండోది టైప్ 2 డయాబెటిస్. టైప్ 1 డయాబెటిస్ రక్తంలో గ్లూకోజ్ నియంత్రణకు తోడ్పడే ఇన్సులిన్ అసలు ఉత్పత్తి కాకపోవడం టైప్ 1 డయాబెటిస్ గా చెప్పుకోవచ్చు. శరీరంలో ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసేది పాంక్రియాస్ గ్రంథి. అయితే శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ పొరపాటుగా పాంక్రియాస్ గ్రంథిలోని కణాలపై దాడి చేయడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి నిలిచిపోతుంది. ఈ సమస్యకు జన్యుపరమైన కారణాలు ఎక్కువగా ఉంటాయి. టైప్ 1 డయాబెటిస్ చాలా వరకు చిన్న వయసులోనే మొదలవుతుంది. టైప్ 2 డయాబెటిస్ ఈ తరహా మధుమేహంలో శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడమే కాకుండా అసలు ఇన్సులిన్ ను శరీరం వినియోగించుకోలేకపోతుంది. అయితే ఇన్సులిన్ ఉత్పత్తి అవుతున్నా కూడా శరీరంలోని కణాలు దానికి సంబంధించిన స్థాయిలో నిరోధకత సమస్య తలెత్తుతుంది. మారుతున్న మానవ జీవన శైలి, ఉభయకాయం, పలు రకాల వ్యాధుల వంటివి టైప్ 2 డయాబెటిస్ కు కారణమవుతాయి. సాధారణంగా ఇది మధ్య వయసులో, అంటే 40 నుంచి 45 ఏళ్ల వయసులో మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్కాండినేవియన్ శాస్త్రవేత్తలు మధుమేహం అంశంపై స్వీడన్, ఫిన్లాండ్ దేశాలలో విస్తృతంగా పరిశోధన చేశారు. వారు గుర్తించిన, ప్రతిపాదిస్తున్న అంశాలతో ది ల్యాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ జర్నల్లో వ్యాసం కూడా ప్రచురితమైంది. దాని ప్రకారం శాస్త్రవేత్తలు 5 రకాల మధుమేహాన్ని ప్రతిపాదించారు. అందులో ఒకటి టైప్ 1 తరహా మధుమేహం కాగా, మిగతా 4 టైప్ 2 మధుమేహంలో ఉపవర్గాలుగా చెప్పవచ్చు. వీటిని క్లస్టర్లుగా పేర్కొన్నారు. మధుమేహంలోని 5 రకాలు ఇవే. క్లస్టర్ 1, దీనిని సివర్ ఆటో ఇమ్యూన్ డయాబెటిస్, అంటే రోగ నిరోధకత వ్యవస్థ పొరపాటు కారణంగా వచ్చే తీవ్రమైన డయాబెటిస్ గా పేర్కొన్నారు. పాంక్రియాస్ వ్యాధి నిరోధక వ్యవస్థ దాడి చేయడం కారణంగా శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. ఉభయకాయం వంటి సమస్యలేమీ లేకుండా చిన్న వయసులోనే వచ్చే మధుమేహం ఇది. దీనికి జన్యుపరమైన అంశాలు కారణమవుతాయి. క్లస్టర్ 2, ఇది సివర్ ఇన్సులిన్ డిఫిసియేట్ డయాబెటిస్, అంటే ఇన్సులిన్ ఉత్పత్తి అతి తక్కువగా ఉండే తీవ్రమైన డయాబెటిస్. ఈ తరహా మధుమేహంలోనూ ఇన్సులిన్ ఉత్పత్తి అతి తక్కువగా ఉంటుంది. ఉభయకాయం వంటివి లేకున్నా చిన్న వయసులోనే ఈ సమస్య తలెత్తుతుంది. అయితే ఇందులో వ్యాధి నిరోధక వ్యవస్థ, పాంక్రియాస్ గ్రంథిపై దాడి చేయడం వంటివేమీ ఉండవు. కానీ పాంక్రియాస్ గ్రంథి కణాల్లోనే స్వతహాగా లోపాలు ఉండి అవి తగినంత ఇన్సులిన్ను ఉత్పత్తి చేయలేకపోతాయి. దీనికి జన్యుపరమైన అంశాలు కారణమయ్యే అవకాశము ఉంది. క్లస్టర్ 3, దీనిని సివర్ ఇన్సులిన్ రెసిస్టెంట్ డయాబెటిస్, అంటే ఇన్సులిన్ కు నిరోధకత కారణంగా వచ్చే తీవ్రమైన డయాబెటిస్ గా చెప్పవచ్చు.
అధిక బరువు ఉభయకాయం ఉన్నవారికి వచ్చే మధుమేహం ఇది. వారిలో ఇన్సులిన్ తగిన మోతాదులో తయారవుతున్న శరీర కణాలు దానిని వినియోగించుకోవు. ఇది మన జీవనశైలి మార్పులు, ఉభయకాయం కొన్ని రకాల వ్యాధుల వల్ల వస్తుంది. క్లస్టర్ 4, ఇది మైల్డ్ ఒబిసిటీ రిలేటెడ్ డయాబెటిస్, అంటే ఉభయకాయం కారణంగా వచ్చే డయాబెటిస్. ఉభయకాయం అధిక బరువు కారణంగా వచ్చే స్వల్పస్థాయి మధుమేహం ఇది. క్లస్టర్ 3 డయాబెటిస్ తరహాలో ఇది తీవ్రంగా కాకుండా స్వల్ప స్థాయిలో ఉంటుంది. బరువు తగ్గిపోవడం, తగిన చికిత్స చేయించుకుంటూ ఔషధాలు వినియోగించడం వల్ల దీనిని పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవడానికి అవకాశం ఉంది. క్లస్టర్ 5, దీనిని మైల్డ్ ఏజ్ రిలేటెడ్ డయాబెటిస్, అంటే వయసు పెరగడం కారణంగా వచ్చే మధుమేహంగా పేర్కొన్నారు. ఇది దాదాపుగా క్లస్టర్ 4 డయాబెటిస్ తరహాలోనే స్వల్ప స్థాయిలో ఉంటుంది. అయితే దీనిలో ఉభయకాయం లేకున్నా కూడా వృద్ధాప్యం దరిచేరడం కారణంగా మధుమేహం వస్తుంది. సాధారణంగా 45 నుంచి 50 ఏళ్ల వయసు దాటాక ఈ సమస్య తలెత్తుతుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మందులు వాడితే నియంత్రణలో ఉంచుకోవడం సులభమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. శాస్త్రవేత్తలు చెప్పిన అంశాల ప్రకారం మొదటి 2 కస్టర్లు మధుమేహం రకాల్లో ఎంతో తేడా ఉంది. కానీ ప్రస్తుతం ఈ 2 కూడా తీవ్రస్థాయి టైప్ 1 డయాబెటిస్ కేంతకే పరిగణిస్తున్నారు. అందువల్ల ఒకే రకమైన చికిత్స అందించే పరిస్థితులు ఉంటున్నాయి. దీనివల్ల బాధితులకు ఉపశమనం అందదు. క్లస్టర్ 3, మధుమేహంతో బాధపడే వారిలో కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని గుర్తించారు. క్లస్టర్ 2 తరహా మధుమేహం కారణంగా రెటినోపతి, అంటే కంటి చూపు దెబ్బతినడం సమస్య వస్తుందని తేల్చారు. ఇక క్లస్టర్ 4, క్లస్టర్ 5 రకాల మధుమేహాన్ని నియంత్రించుకోవడానికి సులభమైన మార్గాలు ఉన్నాయి. కానీ వాటిని కూడా పూర్తిగా తీవ్రస్థాయి మధుమేహం కిందే పరిగణించడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కొత్తగా వర్గీకరించిన ప్రకారం అయితే ఏ క్లస్టర్కు సంబంధించిన సమస్యకు దానికి తగిన చికిత్స విధానం, ఔషధాలు వినియోగించడానికి ఆస్కారం ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. మధుమేహాన్ని ఇలా 5 రకాలుగా వర్గీకరించడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని, ప్రత్యేకమైన కారణాన్ని గుర్తించి దానికి తగినట్టుగా చికిత్స అందించవచ్చని ఓహియో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్త డాక్టర్ కేథర్లిన్ వైన్ చెప్పారు. అయితే ప్రస్తుతం ఉన్న డయాగ్నోసిస్ విధానం అలాగే ఉంటుందని, అందులో ఉపవర్గాలకు అనుగుణంగా డయాగ్నైజ్ చేస్తారని తెలిపారు. ఈ సరికొత్త విధానంపై అంతర్జాతీయ శాస్త్రవేత్తలు దృష్టి పెట్టారని, మరింతగా పరిశోధన చేసి దీనిని అమలు చేసే అవకాశం ఉందని వెల్లడించారు.